వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ దేశం దృష్టిని తమ వైపు ఆకర్షించాలని పార్లమెంట్ లోపలే ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. సో వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు క్లియర్గా, అఫ్కోర్స్ మైసూర్ ఎంపీ పాస్ పైన వాళ్ళు వచ్చినప్పటికీ కూడా క్లియర్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడియా ఏంటో తెలుస్తుందా? అయితే వాళ్ళు ఒక బయట ఉన్న వాళ్ళ పేర్లు అయితే రిలీజ్ అయ్యాయి. సిండే అలాగే నీలం ఒక 42 అలాగే 25 ఇయర్స్, 42 ఇయర్స్ లేడీ అలాగే 25 ఇయర్స్ జెంట్, ఇద్దరు పేర్లు అయితే బయటకు వచ్చాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మోటో ఏంటనేది ఎవరికి కూడా తెలియట్లేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎన్ఐఏ రంగంలోకి దిగింది, అలాగే ఎస్పీజీ ఎన్ఎస్జీ బలగాలు కూడా రంగంలోకి దిగి వాళ్ళు ప్రస్తుత పరిస్థితిని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లోకల్ పార్లమెంట్ పోలీస్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు కూడా వచ్చారు. ఎస్పీ స్థాయి అధికారులు వీళ్ళని విచారిస్తున్నారు, అసలు ఎందుకు వచ్చారు ఏంటనేది. వాళ్ళు నోరు ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే వాళ్ళు నోరేమి విప్పలేదు, ఎలాంటి భారత్ మాతకి జై అనే మాత్రమే అంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం బహుశా వాళ్ళు 2-3 సార్లు పార్లమెంట్ కు వచ్చి ఉండాలి, ఎందుకంటే సభలోకి చెకింగ్ ఎలా చేస్తూ ఉన్నారు, సో వాళ్ళు చెక్ చేసేటటువంటి విధానంలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఇలాంటివి లోపలికి తీసుకువెళ్ళటానికి చెకింగ్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, వాళ్ళు 2-3 సార్లు రెక్కి నిర్వహించుకుని అప్పుడు బహుశా లోపలికి వీటిని తీసుకువెళ్ళి ఉండాలి. అంటే గతంలో వీళ్ళు ఒక 2-3 సార్లు పార్లమెంట్ కు వచ్చి ఉండాలి విజిటర్స్ గా. అయితే సెక్యూరిటీలో చూసుకున్నట్టుగా మాత్రం సెక్యూరిటీ స్టాఫ్ సహకరించి ఉండాలి రోహిత్, లేదంటే పార్లమెంట్ పోలీసు కానీ లేదంటే పార్లమెంట్ సిబ్బంది కానీ సహకరిస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి, ఎవరు సహకరించారు ఏం చేశారు అనే అంశానికి సంబంధించి ప్రతిదీ బయటకు వస్తే పోలీసులు చాలా ఈజీగా వదలరు. ఇది చాలా పెద్ద అంశం దేశంలో ప్రస్తుతానికి, ఇదే చాలా పెద్ద న్యూస్ ఇది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని ఈజీగా వదలరు. ఇది సిబిఐ అలాగే ఎన్ఐఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అన్ని కూడా రంగంలోకి దిగిపోయాయి. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా చీఫ్ కూడా వచ్చినట్టు సమాచారం అందుతుంది. మరి రాకు సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే పార్లమెంట్ చేరుకున్నారు. పార్లమెంట్ పార్లమెంట్ పోలీసుల అదుపులో ఉన్నటువంటి ఆ ఇద్దరిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫీసర్స్. అలాగే ఎన్ఐఏ కానీ సిబిఐ కానీ మొత్తం అన్ని వింగ్స్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అన్ని కూడా ఒక్కసారిగా దిగాయి వీళ్ళ మోటో ఏంటి, వెనకతలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి. కాకపోతే దేశం దృష్టిని మళ్లిస్తున్నారు అనేది ఒక విషయం అయినప్పటికీ కూడా దాని వెనకాల ఏదో పెద్ద కారణమే ఉంటది. ఎందుకంటే ఈ రోజే ఎందుకు చేయాలి చేయాల్సి వచ్చింది వాళ్ళు అంటే, ఈ రోజు పార్లమెంట్ పై అటాక్ పై జరిగి దాదాపుగా 2001లో ఇది జరిగింది, దాదాపు 22 సంవత్సరాలు దాటి 23వ సంవత్సరం వచ్చింది పార్లమెంట్ పై అటాక్ జరిగి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇది జరిగింది అంటే కావాలని చేశారని చెప్పేసి తెలుస్తోంది రోహిత్. రైట్ రామకృష్ణ, వాళ్ళు తెచ్చింది కేవలం పొగను వెదజల్లేటటువంటి ఆ దీపావళికి యూజ్ చేసుకునేవి తీసుకొచ్చారు, కానీ ఆ స్థానంలో ఒక విషవాయువును తీసుకెళ్ళున్నట్లయితే టాప్ లీడర్స్ అందరూ అక్కడే ఉంటారు, పార్లమెంటేరియన్స్ అందరూ అక్కడే ఉంటారు, విషవాయువుని లోపలికి తీసుకువెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంది. ఒకవేళ అలాంటి ఘటనే జరుగుంటుంటే ఏంటి పరిస్థితి? గతంలో సాయుధులైన దుండగులు వచ్చారు పార్లమెంట్ పై దాడి చేశారు ఒక 22 సంవత్సరాల క్రితం, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళింది కేవలం పొగే కావచ్చు, ఆకతాయి పని లాంటిది కావచ్చు, కానీ చాలా సీరియస్ ఇష్యూ. వాళ్ళు దేశం దృష్టిని తమ వైపు వాళ్ళకే కానీ నివాళులు కూడా అర్పించారు సోనియా గాంధీ అలాగే